హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నవీనా హోమ్. ఈరోజు మనం క్రాన్బెర్రీ పిక్కిల్ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నవీనా హోమ్. అలానే దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా కొట్టండి. నేను ఇలా వీడియోస్ పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వస్తుంది. ఈరోజు క్రాన్బెర్రీ పిక్కిల్ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. దీన్ని మీరు చక్కగా దోశలోకైనా ఇడ్లీలోకైనా అలానే మీరు రైస్లో కానీ కొంచెం నెయ్యి వేసుకొని చక్కగా రైస్తో కలుపుకొని తిన్నారంటే ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇన్స్టెంట్ క్రాన్బెర్రీ పిక్కిల్ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. ముందుగా 2 కప్స్ క్రాన్బెర్రీస్ని తీసుకోండి. ఇదిగోండి, నేను ఇక్కడ 2 కప్స్ క్రాన్బెర్రీస్ని తీసుకున్నాను. వాటిని చక్కగా ఒక గ్లాస్ వాటర్ పోసుకొని శుభ్రంగా వాష్ చేసుకోండి. ఇదిగోండి, నేను ఇక్కడ వాటర్ పోసుకొని క్రాన్బెర్రీస్ని అంతా ఇదిగోండి ఇలా శుభ్రంగా వాష్ చేసుకోండి. అలా వాష్ చేసుకున్న క్రాన్బెర్రీస్ని బౌల్లోకి తీసుకోండి. ఇలా క్రాన్బెర్రీస్ని అన్ని వాష్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి. తర్వాత క్రాన్బెర్రీస్ని వాష్ చేసుకున్న క్రాన్బెర్రీస్ని ఒక పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక క్లాత్ తీసుకొని ఆ క్లాత్ మీద ఇలా వాష్ చేసుకున్న క్రాన్బెర్రీస్ని అన్ని ఇలా వేసుకొని చక్కగా ఒక 5 to 6 మినిట్స్ వాటిని తడంతా వెళ్ళేలాగా డ్రై అయ్యేలాగా ఇలా ఆరపెట్టుకోండి. అలా డ్రై అయిన క్రాన్బెర్రీస్ని ఒక బౌల్లోకి తీసుకొని ఒక పక్కన పెట్టుకొని ఉంచుకోండి. ఇప్పుడు పిక్కిల్ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో 1/2 కప్ ఆయిల్ తీసుకోండి. ఎందుకంటే పిక్కిల్ నిల్వ ఉండాలంటే మీకు ఆయిల్ బాగానే పడుతుంది. ఇదిగోండి, ఇలా 1/2 కప్ ఆయిల్ తీసుకొని మీడియం ఫ్లేమ్లో వేడి చేసుకోండి. ఆయిల్ వేడైంది అనుకున్నాక దానిలో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, అలానే 2 రెడ్ చిల్లీ, అలానే కొన్ని కరివేపాకు వేసుకొని వాటన్నిటిని 1 to 3 మినిట్స్ ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోండి. ఒకసారి కరివేపాకు రెడ్ చిల్లీ ఫ్రై అయింది అనుకున్న తర్వాత 2 కప్స్ క్రాన్బెర్రీస్ని కూడా వేసుకొని ఇదిగోండి ఇలా మెల్లిగా ఫ్రై చేసుకోండి. ఎందుకంటే క్రాన్బెర్రీస్ మీకు పేలుతాయి. జాగ్రత్తగా మెల్లిగా క్రాన్బెర్రీస్ని 5 to 6 మినిట్స్ ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి. మీకు ఎక్కువ టైం కూడా పట్టదు, చక్కగా 6 to 7 మినిట్స్ పడుతుంది. మీకు మెత్తగా ఇదిగోండి కలుపుతూ ఉన్నప్పుడే అవంతా మెత్తగా అయిపోయి మగ్గిపోయి మీకు క్రాన్బెర్రీ చట్నీలాగా రెడీ అయిపోతుంది. ఇలా కలుపుతూ కింద అడుగంటకుండా చక్కగా కలుపుతూ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఇదిగోండి ఇలా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. తర్వాత మీకు కారానికి తగి సరిపడినంతా మీరు స్పైసీ కావాలంటే 4 స్పూన్స్ యాడ్ చేసుకోండి, లేదంటే 3 స్పూన్స్ కారం సరిపోతుంది. తర్వాత దానిలో 1 టేబుల్ స్పూన్ మెంతి పొడి, దాన్ని మీరు డ్రై రోస్ట్ చేసుకొని పొడి చేసుకుంటే సరిపోతుంది. 1 స్పూన్ మెంతి పొడి, అలానే 1 స్పూన్ ఇదిగోండి మస్టర్డ్ సీడ్స్ పౌడర్. తర్వాత దానిలో సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. నేను ఆల్రెడీ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను, ఇంకొక 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. నేను టేస్ట్కి సరిపడినంత మీరు టేస్ట్ చూసుకొని యాడ్ చేసుకోండి. తర్వాత అన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇదిగోండి చూసారా, ఇన్స్టెంట్ క్రాన్బెర్రీ పిక్కిల్ తినడానికి రెడీ అయినట్లే. చూసారా, ఈజీగా చక్కగా 5 to 6 మినిట్స్లో క్రాన్బెర్రీ పిక్కిల్ రెడీ చేసుకోవచ్చు. మీరు దీన్ని చక్కగా దోశలో కానీ ఇడ్లీలో కానీ అలానే రైస్లో కానీ మీరు పప్పులో కూడా చక్కగా ఇది వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తిన్నారంటే చక్కగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి, దీన్ని మీరు ఇలా 1 గాజు సీసాలో పెట్టేసుకొని మీరు 3 to 4 వీక్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే మీకు చక్కగా 3 to 4 వీక్స్ వస్తుంది. అంతే, మీకు క్రాన్బెర్రీ పిక్కిల్ తినడానికి రెడీ అయినట్లే. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ నవీనా హోమ్.